కూర్చోండి. హాయ్, మీరు పోలీసోడ్ అని పెట్టారు ప్రోగ్రామ్, మన వాళ్ళు పోలీసోడ్ సినిమా అనుకుంటారు. లేదు లేదు, మిమ్మల్ని చూసాక క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పటి వరకు మీ గురించే మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ చెప్పాలి, ఎందుకంటే డబుల్ హ్యాట్రిక్ హీరో, వరుసగా 6 విజయాలు సొంతం చేసుకోండి అంటే అంత ఈజీ మ్యాటర్ కాదు. ఇట్స్ నాట్ అండ్ యూనో 7 సంవత్సరాల్లో 6 సినిమా ఇది. సో మనం పనిచేసిన స్పేస్ కూడా అంత స్లోగా ఉంది. ఇది యాక్చువల్ నా కెరీర్లో మొదటిసారిగా 2 సంవత్సరంలో 2 సినిమాలు రావడం. సో ఇట్స్ అ వెరీ వెరీ నైస్ ఫీలింగ్ అండ్ థ్యాంక్స్ టు శైలేష్ ఫర్ గివింగ్ మీ ద హిట్. నా సైడ్ నుంచి నేను సారీ చెప్పాలి. స్లోగా వచ్చినందుకు. నేను 52 నిమిషాల క్రితం బయలుదేరాను పక్కనే ఆఫీస్, మన జూబ్లీల్స్ ట్రాఫిక్ పుణ్యం, అదేదో రీరోట్ చేశారు కదా. ఓకే, దట్స్ ఓకే, నో ఇష్యూస్. మీరు జాయిన్ అయ్యారు అంటే ఏంటంటే అంతేలే, మారిపోయాడు మనిషి. మేము చాలా మాట్లాడుకోవడానికి స్పేస్ దొరికింది పాప. ఇంకా నేను మాట్లాడినవ్వండి శైలేష్. సో ఎలా అనిపించింది అంటే మీరు ఇప్పటి వరకు ఎంచుకున్న ప్రతి పాత్ర కూడా చాలా స్పెషల్ గా అనిపించింది. మీకు నా యాక్టింగ్ ఎలా అనిపించింది? ఆఫ్ కోర్స్ బాగుంది. అవును, మీరు అలా అడిగితే నేను ఏమైందండి, ఏమైంది, నేను అడిగిందంటే తప్పు అంటే కరెక్ట్ అడిగాడు. అంటే మీకు మీకు యాక్చువల్లీ ఏ సీన్ నచ్చింది యాక్టింగ్ లో? నేను చూసానండి, నేను ట్రైలర్ చూసానండి, సినిమా డెఫినెట్లీ చూస్తాను. ఎప్పుడండి? ఈ వీకెండ్ లో చూస్తానండి. ప్రేక్షకులారా, అనుశ్రీ గారు ఆన్ కెమెరా లైవ్ లో కమిట్ అయ్యారు ఈ వీకెండ్ శుక్రవారం. నాతో పాటు చాలా మంది కూడా చూస్తారండి. సినిమా గురించి అంత మంచి బజ్ ఉంది, చాలా మంది ఒకరికొకరు చెప్పి మరి వెళదాం. సాధారణంగా సినిమా రిలీజ్ ముందు బజ్ అంటారు, రిలీజ్ అయిన తర్వాత హిట్ అంటారు. మరి అనుశ్రీ గారు చూడలేదు కాబట్టి అన్నానండి. మీరు వచ్చిందా? కన్ఫ్యూజింగ్ రాగానే అంత ఇబ్బంది పెట్టేసి మనిషిని. పర్లేదు అండి, మీరు అడగండి.